దళిత బంధు పథకం దేశానికి ఆదర్శనమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో దళిత బంధు పథకం కింద పాడి గేదెలను గబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ 75 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏడేళ్లలోనే చేసి చూపిస్తే భవిష్యత్ ప్రణాళిక తయారు చేస్తున్నారన్నారు. పేదవారి కోసం 2400 ఇళ్లు నిర్మించడం జరిగిందని ఇక నుండి ఎవరి స్థలాల్లో వాళ్ళు ఇళ్లు నిర్మించుకున్నట్లయితే ప్రభుత్వ సహాయం అందుతుందన్నారు. వదిలేస్తే తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన నిలబడి మొత్తం పంటను యావత్ పంటను కూడా కొన్ని గోడౌన్లలో పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రజలు వండించిన రైతాంగం వండించిన బియ్యాన్ని సేకరించే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. మరి బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన రైస్ ను మాత్రం తీసుకోవడం పరిస్థితిలో లేదు. అయినప్పటికీ కూడా గౌరవ కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశం కొద్ది పంటను కొనడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం మెదక్ నియోజకవర్గానికి 100 యూనిట్లను మరి మొదటి విడత మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చందంపేటలో మన 17 యూనిట్లకు మంజూరు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు 6 యూనిట్లు దాదాపుగా మరి తమిళనాడు వెళ్లి మరి ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా తమిళనాడు వెళ్లి అక్కడ గేదెలను తీసి బర్రెలను తీసుకొచ్చి మరి ఈ రోజు షెడ్లలో ఆ బర్రెలను మరి పెట్టడం జరిగింది. మరి వాటి యొక్క సంరక్షణ కూడా బాధ్యత కూడా మరి రైతు దళితులు తీసుకోవడమే కాకుండా అధికారులు కూడా మరి పట్టించుకోవడం జరిగింది. ముఖ్యంగా పాల సేకరణ విజయరాయ డైరీ వాళ్ళు పాలను సేకరించడానికి ముందుకు రావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా చందంపేట గ్రామంలో మరి డైరీ విజయ డైరీ వాళ్ళు వచ్చి ఆ పాలను సేకరించి 15 రోజులకు ఒకసారి ఆ బిల్లులు పే చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మన రాష్టంలో కూడా పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇక్కడున్న దళితులు డైరీస్ మినీ డైరీస్ పెట్టుకోవడం జరిగింది. ఒకరికి 4 బర్రెలు ఒకరికి 5 బర్రెలు ఈ చొప్పున రావడం జరిగింది. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఎంత సాయం చేసినప్పటికీ కూడా ఆ సాయాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరి దళిత సోదరులది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేయాలి. బర్రెలను తీసుకొచ్చుకోగానే మినీ డైరీ పెట్టుకోగానే సరిపోదు. ఆ డైరీని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ షెడ్ గాని గేదెలను గాని బాగా చూసుకున్నట్టయితే తప్పకుండా రేపు రాబోయే కాలంలో వాళ్ళకి ఆర్థికంగా ఎదిగే విధానంకు మరి మంచి తోజు పెట్టినట్లు అయితే కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆర్థిక స్వావలంబన జరగాలనే ఉద్దేశం కొద్ది అడ్డడుగు వర్గాన ఉన్నారు.